వెల్కమ్ టు నవీనాస్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ వారి సౌత్ కిచెన్. సౌత్ కిచెన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, మేము ఎక్కడికి వెళ్తామండి? రెండు రుచికరమైన వెరైటీగా స్పెషల్ వంటకాలని మీకు నేర్పించకుండా ఈరోజు మనం రెండు స్పెషల్ వంటకాలను నేర్చుకోవడానికి బీహెచ్లో ఉంటున్న మంజుల గారింటికి వచ్చాం. ఆవిడ మనకి రెండు వెరైటీ స్పెషల్ వంటకాలు నేర్పించబోతున్నారంట, అవేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో అండి మంజుల గారు. హాయ్ మమత, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఈరోజు స్టార్టింగ్ చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. నిజంగా చాలా బాగున్నారు మీరు. అందంగా ఉన్నారు. సో ఈరోజు మాకు ఏ వంటకం నేర్పించబోతున్నారు? ఇవాళ హెల్దీ నాన్ వెజ్ వంటకం, చికెన్ ఫ్రాంక్లీ. చికెన్ ఫ్రాంక్లీ చాలా ఫేమస్. ఈవినింగ్ టైమ్ లో బయటకు వెళ్తే పక్కా ఫ్రాంక్లీ తినాల్సింది. యంగ్ జనరేషన్ అయితే ఎక్కువగా ఫ్రాంక్లీ పైనే పడిపోయారు, మటన్ ఫ్రాంక్లీ, చికెన్ ఫ్రాంక్లీ. సో ఈరోజు మాకు చికెన్ ఫ్రాంక్లీ నేర్పిస్తున్నాం. చికెన్ ఫ్రాంక్లీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చికెన్ ఫ్రాంక్లీ కావలసిన పదార్థాలు: పసుపు ఉప్పు వేసి ఉడికించిన చికెన్ కీమా, క్యారెట్ తురుము, తరిగిన ఉల్లిపాయలు, టమాటో సాస్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కోడిగుడ్డు, మైదా పిండి, చిల్లీ సాస్, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. చిన్న ప్యాన్ ఇవ్వండి. ఫ్రాంక్లీ ఎప్పుడు బయట తినడమే కానీ ఇంట్లో చేసుకొని తింటారా అని డౌట్ అందరికి. ఈజీగా నేర్పిస్తాను, చాలా మంది తెలీదు ఫ్రాంక్లీ ఎలా చేస్తారు. రెడీగా ఉంటే తినేస్తారా? ఆయిల్ ఇవ్వండి. ఆయిల్ ఎక్కడ నేర్చుకున్నారు ఫ్రాంక్లీ? ఓనా ఓన్గా నేర్చుకున్నారు. ఓన్గా ట్రై చేస్తారు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడి అవ్వింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఆనియన్స్ ఎన్ని తీసుకున్నారు? 2 ఆనియన్స్. 2 స్లైసెస్ వేయట్లేదు, చిన్న పీసెస్ మాత్రమే వేస్తున్నారు. స్లైసెస్ మనకి తర్వాత అవసరం పడుతుంది. చిన్న చిన్నగా కట్ చేసుకుని 2 ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ వేడాక ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. మీరు చికెన్ ఫ్రాంక్లీ, మటన్ ఫ్రాంక్లీ ఇంట్లో వాళ్ళకి మీరే చేసి ఇస్తారేమో? నేనే చేస్తాను వంట. నాకు మెయిన్ వంట చేయడం అంటే చాలా ఇష్టం. వావ్, వంట చేయడం ఇష్టం అనే వాళ్ళకు చాలా రుచిగా, ఇంకా రుచిగా, ఇంకా రుచిగా ట్రై చేస్తుంటారు. రాస్తాను, నేను రాసిన బుక్ కూడా విడుదలైంది. నేను నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటాను. బుక్ రాశారు వంటల కోసం? ఒక 10 ఇయర్స్ నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను ప్రోగ్రామ్స్. ఓకే, ఒక బుక్ రాశారంటే మామూలు విషయం కాదు. ఖాళీ సమయంలో రాస్తూ ఉంటాను న్యూ న్యూ రెసిపీస్. ఓకే, ఎన్ని వంటకాలు ఉండుంటాయి ఆ బుక్లో? నేను ఓన్గా 85 రాశాను. ఓన్గా? మీ ఓన్గా? ఓన్గా. అంటే రాశారా చేశారు? రాశాను చేశాను, మ్యాక్సిమం కుదిరాయి. ఏదైనా చిన్న చిన్నవి ఉంటే పిల్లలు చెప్తారు, లేదా మా బాగా చెప్తారు, నేను సర్దిద్దుకుంటాను. కాంపిటీషన్స్కి వెళ్తాం కదా, రొటీన్ వంటలు ఒప్పుకోరు అనమాట. కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాను. చాలా చాలా ఇయర్స్ నుంచి చేస్తాను. దాంట్లో ఫ్రాంక్లీ ఒకటి మాకోసం. అట్లా ఏం లేదు, ఇది తెలిసిందే ఫ్రాంక్లీ, కానీ నేను నేర్చుకున్నాను ఇట్లా ఈజీగా ప్రాసెస్. అవును, అంటే నేను ఏమైనా తెలియకపోతే షెఫ్ సుధాకర్ గారికి, క్రాంతి కుమార్ దగ్గరికి అలా వెళ్తూ ఉంటాను. వాళ్ళందరూ పెద్ద పెద్ద షెఫ్స్ కదా, వాళ్ళ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటాను, నేర్చుకుంటాను. వంటల కోసం క్లాసెస్కి కూడా వెళ్తాను, మంత్లీ వన్స్ వెళ్తాను. ఎక్కడ మీరు పుట్టింది, చదువుకుంది? బీహెచ్ఎల్ అండి, పుట్టి పెరిగిందంతా బీహెచ్ఎల్. మొత్తం హైదరాబాద్లో. ఏం చదువుకున్నారు? నేను అంటే 10th అవ్వగానే నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ బీఏ మా వారు చదివించారు. ఓకే, పెళ్ళయ్యాక చదువుకున్నారు మళ్ళీ. ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఒక పాప ఒక బాబు. చాలా మీరు యంగ్ ఉన్నారు, చిన్న పిల్లలు పెద్ద పిల్లలా? పెద్ద పిల్లలే. పాప ఎంబీఏ సెకండ్ ఇయర్. ఓకే, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు అంత పెద్ద పిల్లలు ఉన్నారా? ఉన్నారు. బట్ ఏదో ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నంత యంగ్ గా ఉన్నారు మీరు. ఏంటంటే ఎక్సర్సైజ్ బాగా చేస్తాము. ఎక్సర్సైజ్ అథ్లెట్ కదా నేను, రన్నింగ్ అండ్ ట్రిపుల్ జంప్. అథ్లెట్? నేషనల్ అథ్లెట్, గోల్డ్ మెడలిస్ట్. అవునా, గ్రేట్ అండి. వంటల్లోనే కాదు మీ టాలెంట్ లో కూడా ఫస్ట్ అనుకుంటా మీరు. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది, మనం ఉడికించుకున్నాం ఈ చికెన్. ఇవ్వండి. చికెన్ ఉడికించుకున్నారు? చికెన్ ఉడికించుకున్నాం. పసుపు ఉప్పు వేసి ఉడికి. పసుపు ఉప్పు ఉప్పు వేసి. మరి ఎందుకు బ్రౌన్ కలర్ లో ఉంది? ఉడికిన తర్వాత ఇలాగే ఉంది. పసుపు ఉప్పు వేసి ఉడికించారు. చికెన్ బోన్లెస్? చికెన్ బోన్లెస్. ఇది 1 బౌల్ తీసుకోవాలి. ఓకే,
ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ ముందుగా ఉడికించుకోవాలి. పసుపు ఉప్పు వేసి ఒక కప్పు బోన్లెస్ చికెన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ సరిపోతుంది. కొద్దిగానే ఉంది కదా చికెన్. ఎన్నెళ్ళు అయింది మీ పెళ్ళయి? 24 ఇయర్. 24 సంవత్సరాలు. 24 ఇయర్స్. 24 ఇయర్స్ జర్నీలో మాక్సిమం వంటలకే టైం ఎక్కువ కేటాయించాను అనుకుంటా కదా. అవునా, నువ్వు అలా అనుకుంటున్నావా? అంటే బుక్ రిలీజ్ చేశారు, కాంపిటీషన్స్ విన్నారు, అంటే చాలా మాక్సిమం అంటే వంటలకే ఇష్టం. మెయిన్ వంటలు చేయడం అంటే ఇష్టం. మళ్ళీ బయట కొనుక్కొని తినాలి అంటే అవ్వదు కదా. ఇంకా మీ పిల్లలు ఏ హోటల్కి వెళ్ళి తినరు కాబట్టి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు మనకి ఇష్టం అనమాట. కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ. ఇది యాంటీబయాటిక్స్ చాలా మంచిది కూడా పసుపు హార్ట్ పేషెంట్స్కి అందరికీ. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కానీ ఉల్లిపాయకి వేయలేదు కాబట్టి తీయగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం మళ్ళీ కొద్దిగా ఉప్పు వేద్దాం. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేసాను, కొంచెం స్వీట్నెస్ కూడా వేసాను నేను అందులో. మళ్ళీ ఇప్పుడు కూడా వేసాను, లేకపోతే తెల్లతెల్లగా ఉడికేటప్పుడు కొద్ది కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆనియన్ వేసాక కొంచెం తీయగా వస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా మళ్ళీ ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి. మటన్ ఫ్రాంక్లకి ఇలా మటన్ మటన్ కీమానే తీసుకోవాలి. మటన్ కీమా ఇప్పుడు కారం మనకు ఎంత కారం కావాలో అంత వేసుకోవాలి. నాన్ వెజ్ అంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా. గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇది ముందే ఉడికించుకున్నాం కాబట్టి మనకు త్వరగా అయిపోతుంది. త్వరగా అయిపోతుంది. ముందుగా చికెన్ ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో వేసాక కొద్దిసేపట్లో ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా. పుదీనా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇది కర్రీ అయిపోయింది, మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రాంకీ రెడీ చేసుకుందాం. సో ఫ్రాంకీలో స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్యాన్ పెట్టండి. ఇప్పుడు మనం మైదా ఇందాక ఉంది కదా, దాన్ని ఇలా చపాతి పిండిలా కలుపు. ఓకే, ఒక కప్పు మైదా ఫ్లోర్ని ఇలా మెత్తగా చపాతి పిండిలా పిండిలా కలుపుకోవాలి. ఒకవేళ మైదా వద్దు అంటే గోధుమ పిండి కలుపు. మైదా తినను అని యాక్చువల్గా ఇది హెల్త్ మంచిది కాదు. గోధుమతే చేయాలి కానీ అది టేస్ట్ ఉండదు. ఫ్రాంకీ టేస్ట్ ఏమి ఉండదు. ఏదో చపాతీ తింటున్నాము అన్న ఫీల్ ఉంటుంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. ఇది పిసికేటప్పుడు ఏం వేసారు? సాల్ట్ వేసారు. పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా ఆయిల్, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, ఇంకా ఆలివ్ వేసుకొని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ మనం మెత్తగా పిసుకున్న మైదా ఫ్లోర్ని చపాతీ చేసుకోవాలి. మీరు మ్యారేజ్ కాకముందు నుంచి వంటలు? వంటలు చేస్తాను. నేను ఇంట్లో పెద్దమ్మాయిని, మా సిస్టర్స్కి బ్రదర్స్కి నేనే చేసేదాన్ని అప్పటి నుంచి కూడా. మమ్మీకి బాగా హెల్ప్ చేసేవారు. 6th క్లాస్ నుంచి నేను వంటలు చేసేదాన్ని. ఇలా వంటకాలు ఇంకా పిల్లల్ని సంజాయించుకోవడం మొత్తం టైం ఎలా మేనేజ్ చేస్తారు? పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు కదా అన్నిట్లో. వెళ్తాను, 3 మంత్స్కి ఒక క్యాంప్ వెళ్తాను. స్పోర్ట్స్ అంటే స్పాన్సర్స్ ఉంటారు, వాళ్ళే తీసుకెళ్తారు. మీకు దేంట్లో గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది? రన్నింగ్లో వచ్చింది, ట్రిపుల్ జంప్లో వచ్చింది. ఎప్పుడు వస్తాను నేను గోల్డ్ మెడలిస్ట్? నేషనల్, ఇంటర్నేషనల్కి వెళ్ళలేకపోతున్నాను, నేషనల్కే ఆగుతున్నాను ఎవ్రీ టైం. తప్పకుండా ఇంటర్నేషనల్ కూడా అవ్వట్లేదు. మెయిన్ ఈ మధ్య ఏంటంటే ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉండట్లేదు. పిల్లలు పెద్ద చూస్తే ఏమో యంగ్గా ఉన్నారు, బట్ వంటలలో ఇలా స్పోర్ట్స్లో ప్రతి దాంట్లో మీది ఏమంటారు ఫస్ట్ పై చేయి ఉంది. ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీలో అందరు బాగా తెలుసు? మంజు వెళ్ళిందంటే ఇంకా ఆలోచించే అవసరం లేదు. రన్నింగ్ ఇంకా 200 వెళ్తాను.
100 కూడా వెళ్తానండి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అవన్నీ రన్నింగ్ ఇవన్నీ? నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మ్యాన్, మా వారు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అనమాట. ఇంకా తనే ఎక్కువ చూపిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది. ఓకే, మ్యారేజ్ కాకముందు కూడా పార్టిసిపేట్ చేస్తారా? చేస్తాను. ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి మీ ఓన్? రన్నింగ్ లేదు, ఉన్నారు సోర్స్ ఉన్నారు. రన్నింగ్కి ఏమో శ్రీనివాస్ గారు, షటిల్కి ఏమో పురుషోత్తం గారు. బాగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కదా? ఫ్యామిలీ మెంబర్స్ లేదు, మా పేరెంట్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు అబ్బాయి లాగా ఎందుకు ఎంత అని, హస్బెండ్ ఎక్కువ ప్రోత్సహిస్తుంది. నిజంగా మీకు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది కాబట్టి తను మిమ్మల్ని అర్థం చేసుకుని చూపించారు అందరికి. నిజంగా ఇప్పుడు మనం చపాతి ప్రిపేర్ చేసుకున్నాం, మనం పెనం వేడే లోపల ఎగ్ మనం బీట్ చేసుకున్నాం. ఓకే, ఎగ్ ఏం చేస్తారు? ఇది మనం బీట్ చేసుకుని ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం. ఓకే, అది పని అది వేడి అవ్వాలి కదా అప్పుడు దాకా. ఓకే, పాన్ వేడే లోపల ఎగ్ బీట్ చేసుకోవాలి, దాంట్లో ఉప్పు కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఇవ్వమా. ఎక్కువగా స్వీట్స్ చేస్తారా, హాట్ చేస్తారా? నాన్ వెజ్? ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం నాకు, అన్నీ చేస్తాను. మీ ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా ఏం తింటారు? అన్ని తింటాను. మీరు ఏ చేసిన వెరైటీగా స్పెషల్గా బయట తినే ఐటమ్స్ అన్ని ఇంట్లో ప్రిపేర్ అడుగుతాను? ఏం తింటారు అలా అడుగుతాను. పిల్లలు ఏది అడుగుతుంది, మా వారు ఏది అడుగుతుంది అలా. ఎందుకంటే నా ఇష్టంతో ఏదో చేసేస్తే వాళ్ళకి నచ్చలేదు అనుకో, బాగోదు కదా. సో ఒక కప్పు చికెన్కి ఒక ఎగ్ సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ చికెన్ తీసుకుంటే 2 ఎగ్స్ ఫ్రాంకిని బట్టి అనమాట. మనం ఎన్ని ఫ్రాంక్లీస్ ప్రిపేర్ చేస్తాము అని? ఇప్పుడు పెనం వేడైపోయింది. ఫ్రాంక్లీ తినడం తప్ప చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాము. చపాతి మామూలుగా ప్లేట్ పాన్ పైన పెడతారు కదా, అడ్జస్ట్ లేకుండా ఎలా అయినా చేసుకోవచ్చు, దాంట్లో కూడా చేసుకోవచ్చు. మన చపాతి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం చపాతి చేసుకున్నాం కదా, ఈ బీట్ చేసుకున్న ఎగ్ మనం దీనిపైన. ఓకే, ఫస్ట్ చపాతి కాలిపోయాక మనం బీట్ చేసుకున్న 1 ఎగ్ మొత్తం దానిపైన వేసేయాలి. మనం మటన్ తీసుకున్నా ఎగ్ కంపల్సరీయా? ఏం తీసుకున్నా వెజిటేబుల్స్ తీసుకున్నా ఉండాలి. ఓకే, దీంట్లో ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు కదా, చికెన్ మటన్ తినరు కదా, వాళ్ళు ఎలాంటి వెజిటేబుల్స్? ఇలానే దీనికి కీరా, క్యాప్సికమ్, బీట్రూట్ అవన్నీ ఇలా వండుకొని ఫ్రై చేసుకొని. అసలు చెప్పాలంటే వండవసరం లేదండి, పచ్చి క్యారెట్ గా తినేయచ్చు. ఒక వెజిటేరియన్స్ అయితే మామూలుగా క్యాప్సికమ్, కీరా అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ ఇవ్వరా? మనకు ఆయిల్ వద్దు అంటే మనం వేసుకోవసరం లేదు. ఓకే, కొద్దిగా మనం బీట్ చేసిన ఎగ్ని దాన్ని స్ప్రెడ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది మొత్తం ఆమ్లెట్ లాగా వస్తుందేమో దానిపైన, దానికి అతుక్కునే ఉంటుంది. అప్పుడు 1 సైడే వేయాలి, 2 సైడ్స్. ఓకే, 1 సైడ్ చపాతీకి ఎగ్ వేసేసి ఆన్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టమైన ఫుడ్ ఇది. ఇప్పుడు బాక్స్ పెట్టాలి పిల్లలకి కర్రీ అది ఇది తలనొప్పి కదా, ఇలా చేసి ఒక రోల్ చేసి పెట్టేసాం అనుకో, ఈజీ అండ్ హెల్దీ. ఇది చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నా కానీ వాళ్ళు ఇష్టంగా తింటారు. మామూలుగా వెజిటేబుల్స్ సెపరేట్ గా ఇస్తే తినరు. ఇది అయిపోయింది, ఇప్పుడు మనం స్టవ్ కట్టాము. ఓకే, నేను ఇవన్నీ దాంట్లో వేస్తారేమో అనుకుంటున్నాను. టమాటో సాస్ ఇవ్వండి. టమాటో సాస్ కంపల్సరీ మొత్తం స్ప్రెడ్ అయ్యాక ఇది అప్లై చేయాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని అదే పాన్ పైన టమాటో సాస్ అప్లై చేయాలి. టమాటో సాస్ కొంతమందికి ఇష్టం ఉండదు కదా, ఇది వేయకపోతే ఫ్రాంకీ టేస్ట్ రాదు కదా. కంపల్సరీ వేయాలి, లేదా మీరు టమాటో పీసెస్, బ్యాంగ్లూర్ టమాటో పీసెస్ బాగుంటాయి. ఓకే, టమాటో ఇష్టం లేకపోతే సాస్ ఇష్టం లేకపోతే ఫ్లేవర్ తెలుస్తుంది గుజ్జు. ఇప్పుడు చిల్లీ సాస్ ఫ్రాంక్ తినాలంటే పక్క వేయాలి. చిల్లీ సాస్, చిల్లీ సాస్ ఇష్టంని బట్టి కొద్దిగా ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, బయట ఫ్రాంకీ టేస్ట్ ఇది వేరే డిఫరెంట్ ఉంది అనుకుంటారు కదా. అవును, మళ్ళీ ఎందుకు? ఏదైనా చిట్కా చెప్తారా మాకు? చెప్తాను. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ అవ్వగానే టీ తాగుతాం. ఎవరినైనా మాక్సిమం ఏదో ఏంటో లేజీగా అనిపిస్తూ ఉంటుంది, పడిపోతానేమో టెన్షన్. అది మన అపోహ, అంతే అది, మనం వాళ్ళు అలవాటు పడతాం కదా. అలవాటు. దాని బదులు ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొంత మ్యాక్సిమం పడతా అలా ఉంటుంది హెవీగా,
ఇబ్బందిగా ఉంటది కదా, కొంతమంది కాదండి మధ్య అందరికి మాక్సిమం బయట ఫుడ్ తింటారు, పొట్ట తెచ్చుకుంటారు, మళ్ళీ పొట్ట వచ్చింది ఏం చేయాలి అని ఓ జూల్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పొట్ట రాకుండా ఉండాలంటే మా వంటకాలు నేర్చుకుని ఒంట్లో వండుకొని తినండి. అయితే మార్నింగ్ గోరువెచ్చ నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండుకొని కొద్దిగా హనీ కలుపుకొని తాగాలి. మనకి ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వాడుకోవచ్చు, కానీ గోరువెచ్చ నీళ్ళు కంపల్సరీ 1 గ్లాస్ తాగామనుకో పొట్ట లైట్ గా ఉంటుంది. నిజంగానే మనకి కొన్ని రోజులు పొట్ట తగ్గుతూ ఉంటుంది. మరి ఆ వాటర్ తాగాక కాఫీ ఓ 1.5 అవర్ తర్వాత అట్లీస్ట్ 1 అవర్ మనకి గ్యాప్ ఉంటుంది. పొట్టతో బాధపడుతున్న వాళ్ళు బ్రష్ చేయంగానే వార్మ్ వాటర్ లో హనీ ఇంకా లెమన్ ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక గ్లాస్ తాగి నా తర్వాత 1.5 తర్వాత కాఫీ టీ ఇష్టం. బట్ వార్మ్ వాటర్ కి కాఫీ ఒక మాక్సిమం 1.5 అవర్ గ్యాప్ ఇస్తే మీ పొట్ట తగ్గి స్లిమ్ అయ్యి మంచిలో లాగా ఉంటారు ఫ్లాట్ గా. అది ఇవ్వండి, క్యారెట్ ఇవ్వండి. ఓకే, క్యారెట్ ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తం కాకుండా ఒక లైన్ లాగా రోల్ చేస్తాం కాబట్టి అవసరం లేదు వచ్చేస్తుంది. కొద్ది కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మాక్సిమం చిన్నపిల్లలు క్యారెట్ తిననే తినరు, కళ్ళకి మంచిదని చెప్పినా తినరు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సైట్ వచ్చేస్తుంది. చిన్న పిల్లలు ఎందుకు, మనకే తినబుద్ధి కాదు కదా, తెలుసు మనకి కానీ తినబుద్ధి కాదు. తినబుద్ధి కాదు, ఇలా తింటే కలిసిపోతుంది. ఏం తింటున్నామో తెలిసినా కానీ తీయలేని పరిస్థితి అది. కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర పుదీనా కర్రీలో కూడా వేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా ఏం అవసరం లేదు, కొత్తిమీర మస్టర్డ్ షుడ్. పుదీనా ఇస్ హెల్ప్ ఫర్ డైజెషన్. దీనికి ఫ్రాంకీకి అసలు బాగుండదు, కాకపోతే మనం ఫ్లేవర్ కోసం. ఓకే, ఫ్లేవర్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్నాం కదా కర్రీ, అవును వేసుకోవాలి. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రై స్టఫ్ మొత్తం సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఇట్ స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఒక కప్పు చికెన్కి 1 ఫ్రాంక్లీ వస్తుంది కాబట్టి మనం ఎన్ని ఫ్రాంక్లీస్ చేసుకోవాలో దాన్ని బట్టి మనం చికెన్ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇలా రోల్ చేసుకో. అది ఎప్పుడు తినాలా అని నోట్లో వాటర్ వస్తున్నాయి నాకైతే. ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఇది ఫ్రాంకీ. ఓకే, అయితే తినడానికి మనకి ఈజీగా కావాలి కాబట్టి ఓకే కట్ చేసుకోవచ్చు. ఫ్రాంక్లీ అంటే అసలు అలాగే తింటాం, అలాగే తినాలి. మనకి మనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి కట్ చేసుకోవచ్చు. సో ఫ్రాంక్లీ తినడానికి రెడీ అయిపోయింది. ఎప్పుడు తినాలని నాకైతే వాటర్ వస్తుంది. ఓకే, గార్నిష్ కోసం రౌండ్ గా కట్ చేసుకున్న ఆనియన్స్, లెమన్. చికెన్ ఫ్రాంక్లీ రెడీ, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా, చికెన్ ఫ్రాంక్లీ రెడీగా ఉంది నా చేతిలో. బట్ ఇది తినడానికి ముందు చికెన్ ఫ్రాంక్లీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ ఫ్రాంక్లీ కావాల్సిన పదార్థాలు: పసుపు ఉప్పు వేసి ఉడికించిన చికెన్ కీమా, క్యారెట్ తురుము, తరిగిన ఉల్లిపాయలు, టమాటో సాస్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కోడిగుడ్డు, మైదా పిండి, చిల్లీ సాస్, ఆయిల్. చికెన్ ఫ్రాంక్లీ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కీమా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మళ్ళీ పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా కారం వేయాలి. తర్వాత గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రాంక్లీ కోసం పాన్ పెట్టి పాన్ వేడయ్యేలోపు 1 కప్పు మైదా పిండిని చపాతి పిండిలా కలుపుకొని చపాతీలా చేసుకోవాలి. అలాగే కోడిగుడ్డును బైట్ చేసుకొని కారం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ లో చపాతి వేసుకొని వేడి చేయాలి. తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ ను చపాతి మీద వేసి కొద్దిగా ఆయిల్ వేసి చపాతి తిప్పేయాలి. ఇప్పుడు చపాతీపై టమాటో సాస్, చిల్లీ సాస్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ కీమాను చపాతి మీద వేసి చపాతీని చుట్టి తర్వాత ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర, క్యారెట్ తురుము, రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలతో డెకరేట్ చేసుకుంటే స్పైసీ చికెన్ ఫ్రాంక్లీ రెడీ. చికెన్ ఫ్రాంక్లీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని తినే సమయం వచ్చేసింది.
బయట ఫ్రాంక్లీ కన్నా ఇదే బాగుంది. అంత బాగుంది. ఇంకా ఇంకా తినాలనిపించేలాగా ఉంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంత బాగుందంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్ని. టమాటో సాస్ ఇది ఎంత ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ తక్కువ ఉంటుంది కదా బయట తింటే మామూలుగా, బట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏంటి? చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్ వెరైటీగా ఉంది పేరు, చూడండి ఎలా చేస్తాను. టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుందా? సో చికెన్ లాలీపాప్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చికెన్ లాలీపాప్ కావలసిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్, ఆయిల్, మైదా పిండి, సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా, గార్నిష్ కోసం ఉల్లిపాయలు, నిమ్మకాయలు. ఇప్పుడు ఈ లెగ్ పీసులు తీసుకుందాం. కొద్దిగా ఉప్పు ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ 1-2 అవర్స్ ముందు అయితే అన్ని మ్యారినేట్ చేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు. నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వేస్తే మనకు ఫుల్ కలర్ వస్తుంది. ఫుడ్ కలర్ హెల్త్ మంచిది కాబట్టి నేను వేయట్లేదు. ఓకే, గరం మసాలా ఇది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కారం. కారం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు సోయా సాస్. సోయా సాస్ ఫస్ట్ కొద్దిగా కలుపుతాను. కలిపిన తర్వాత సోయా సాస్. ఓకే, ఉప్పు, పసుపు, కారం, అల్లమల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టి లెగ్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఏమి అవసరం లేదండి. మనం డీప్ ఫ్రై చేయాలి కదా, ఆయిల్ వేయాలి అంటే కలిపేటప్పుడు. ఇప్పుడు ఏమి అవసరం లేదు, కొద్దిగా సోయా సాస్ వేసాం కాబట్టి సరే ఆ లిక్విడ్నెస్ వస్తుంది. వస్తుంది. ఇది కూడా మీ ఓనేనా? ఇది కూడా నా ఓన్. మీరు వంటలు వండడం మీ స్పోర్ట్స్ యాక్టివిటీ కాకుండా ఇంకేమన్నా మీ లోపల నుంచి ఏదైనా? చాలా ఇష్టం. ఇళయరాజా సంగీతం అంటే ఎంత ఇష్టం. సింగింగ్ కూడా చాలా ఇష్టం. పాటలు అంటే చాలా ఇష్టం. ఒక పాట పాడండి. నాకు వినడం ఇష్టం, పాడడం. వినే వాళ్ళకి పాటలు కూడా పాడడం వస్తుంది. ఏదో హమ్ చేస్తూ ఉంటారు అట్లా. హమ్ కాదు, ఇప్పుడు పాట పాడుతున్నారు. ఒకటి సుమన్ గారు రచించారు సాంగ్, అది పాట పాడు. గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, తనువుకి తపనెందుకో, పరువానికి పరుగెందుకో, ఏమిటి కొత్త వింత, ఎదలో ఏదో పులకింత, అర్థం కాని కౌవింత, ఆశల పులకింత, అదే నేమో ప్రేమ నవ యవ్వన సీమ, అదే సుమ ప్రేమ నవ యవ్వన సీమ. చాలా క్యూట్ గా పాడారు సిగ్గుపడుకుంటూ. ఎంత బాగా వంట చేస్తున్నారు, కనిపిస్తున్నారు, అంత బాగా పాట పాడారు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రేమలో పడిన వాళ్ళకి ఇవన్నీ ఉంటాయంట. అంటే మీరు లవ్ మ్యారేజా? అవునా? అవునా. అవును. అంటే మీరు 10th లో మ్యారేజ్ అయిపోయిందంటే అరేంజ్ మ్యారేజ్ ఏమో అనుకున్నాను. సో లవ్ మ్యారేజ్ మీది. మీరు అన్నిట్లలో ఉన్నారు, సింగింగ్లో ఉన్నారు, వంటలలో ఉన్నారు, స్పోర్ట్స్లో ఉన్నారు, ఇంకా ఏంటి? ఇంకేం అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉంటున్నారు, చేస్తూ ఉన్నారు అవన్నీ. నేను టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక దాంట్లో ఉంటూ ఉంటాను. ప్రతిదీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. ఇంట్లో కూర్చొని ఊరికి అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టడం వల్ల నాకు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి టైం పాస్ అవ్వాలి కదా. మీరు అందంగా ఉన్నారు, యాక్టింగ్ ఏం ట్రై చేయలేదా? అందంగా ఏం లేను కానీ యాక్టింగ్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు 2 సీరియల్లో నటించాను. ఓ వావ్. ఒకటి మనసంతా నువ్వే, ఇంకోటి అలకనంద అని దూరదర్శన్ వాళ్ళది. సో మీరు సీరియల్స్ కూడా చేస్తున్నారు? ఆల్రెడీ 2 చేశాను. ఇప్పుడు సెప్టెంబర్లో మళ్ళీ. మల్టీ టాలెంటెడ్కి మారు పేరు మీరు కదా. అవును. థ్యాంక్ యూ. సో చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకో. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేద్దాం. మీకు సింగింగ్ వచ్చు, యాక్టింగ్ కూడా వచ్చు, వంటలు కూడా వచ్చు, డాన్స్ వచ్చా? ఏదో అట్లా అట్లా. అట్లా అట్లా అన్నారంటే అదిరిలాగా డాన్స్ చేస్తారనమాట. అవును. ఆయిల్ వేద్దాం. ఓకే ఓకే.
పాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం కొద్దిగా మైదా మనం కలుపుకోవాలి. మైదా ఎందుకంటే ఇదంతా ఊడిపోద్ది లేకపోతే. అవును ఆయిల్లో వెళ్ళిపోద్ది. కొద్దిగా చిల్లీ సాస్. సో ఇప్పుడు కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. మనం టమాటో సాస్ వాడట్లేదు కదా. వాడట్లేదు, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ పడుతుంది మైదా, అంత ఎక్కువ పట్టుకుని మీరు వేయండి స్పూన్ తోటి. ఓకే నేను చెప్తాను. 2 స్పూన్స్ మైదా ఫస్ట్, 1 స్పూన్ వేయండి, తర్వాత నేను కలిపాక అవసరం ఉంటే వేయండి. మనం మొత్తం మిక్స్ చేసుకున్నదంతా మసాలా పట్టడానికి మేబీ మనకి మైదా వద్దు అంటే ఎగ్ డీప్ చేసుకోవచ్చు. ఎగ్ బాగా ఇట్లా చేసి దాంట్లో ముంచి వేయచ్చు. మైదా లేదా ఎగ్, ఎగ్ యూస్ లేదా కార్న్ఫ్లోరు, ఆ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మీరు మైదా ఎందుకు వాడుతున్నారు, టేస్టీగా ఉంటుందా? టేస్ట్ అని కాదు, ఏదో నాకు ఇదే అందుబాటులో ఉంది కాబట్టి. ఓకే మనకి ఏది అందుబాటులో ఉంటే ఎగ్ ఆర్ కార్న్ఫ్లోర్ ఆర్ మైదా ఫ్లోర్ ఏదైనా అది మసాలా పోకుండా ఉండడానికి యూస్ చేస్తారు. అది మంచి స్మెల్ వస్తుంది. కలర్ వాడకుండానే డార్క్ బ్రౌన్లో వచ్చేసాయి కదా. కలర్ వాడుంటే రెడ్డిష్గా వస్తాయి. మన ఇష్టం, మనకి ఏ కలర్ కావాలంటే అది వాడుకోవచ్చు. సోయా వేస్తున్నాం కదా, సోయా సాస్. సోయా వేసాం కాబట్టి డార్క్ బ్రౌన్ అయినా వస్తుంది, కలర్ ఎలాగైనా వస్తుంది. పసుపు వేసాం కాబట్టి సోయా టేస్ట్ కోసం, టేస్ట్ కోసం వేసాం. ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టారు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. జస్ట్ ఆ మసాలా అంతా దానికి పట్టాలి అంతే. ఉడకపెట్టుకోకపోయినా చేసుకోవచ్చు, కాకపోతే మ్యారినేట్ చేసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పెట్టాలి కదా. మనకి టైం లేదు కాబట్టి నేను అట్లా చేసేస్తాను. కొందరు ఏదో ఇంత పెద్ద విద్య అనుకుంటారు, ఇది ఈజీ. కాకపోతే ఏంటంటే బయట ఫుడ్ వాళ్ళు ఎప్పటి నుంచి స్టోర్ చేసి ఉంటారు కదా చికెన్ అనేది, అందుకు నాకు ఇష్టం అనిపించి ఇంట్లోనే చేసుకుంటాను. ఇది కూడా మీ ఓనేనా? అన్ని ఓనే. మీకు చాలా వంటకాలు వచ్చాయి కదా, మాక్సిమం అన్ని. మీకు ఏది ఇష్టం మీరు వండే దాంట్లో? అన్నీ అనొద్దు, ఏదో ఒకటి చెప్పండి. నేను నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఇష్టపడతాను. అన్ని నాన్ వెజ్. నాన్ వెజ్ స్వీట్స్లో ఏంటి స్పెషల్ మీరు వండేది? ఖీర్ కుర్మా డబల్ కమీటా బాగా చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ములక్కాడ హల్వా చేశాను, నేను ఓన్లో ప్రిపేర్ చేశాను. అది నేను స్మెల్ కూడా డిఫరెంట్గా చేయాలని మాకు ఓపెన్ సెలక్షన్లో షెఫ్ ఇచ్చారు. ఒకటి ఇస్తారు, అప్పుడు ములక్కాడతోటి నేను హల్వా చేశాను. బాగుంది, ఫస్ట్ ప్లేస్ నాదే. అంటే మీరు అప్పుడే ఫస్ట్ ట్రై చేయడం, బట్ అంత టేస్టీగా వేయాలంటే మామూలు విషయం కాదు. ఇది వేగిపోయింది మనం తీసాం. సో గార్నిష్ కూడా రెడీగా ఉంది మన కోసం, ఆనియన్ ఇంకా లెమన్తో. ఇది మాడిపోయిందా లేదంటే కలర్? కలర్ కలర్. ఓకే జాగ్రత్తగా, కలర్ డార్క్గా ఉంటుంది కాబట్టి మనం మాడిపోకంటే ముందే చూసుకోవాలి కాబట్టి మనకి ఏదో అట్రాక్టివ్ అంటుంది. ఫుడ్ కలర్ వాడకుండానే మనకు కలర్ వచ్చింది. మీకు హెల్త్ కాన్షియస్ కూడా చాలా ఎక్కువ అనుకుంటాండి. చాలా చికెన్ లాలీపాప్స్ రెడీ, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే టేస్ట్ చూడకముందే ఇది ఎలా ఉంటుంది తెలిసిపోయేలాగా ఉంది. బట్ టేస్ట్ చేసే ముందు చికెన్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ లాలీపాప్ కావలసిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్, ఆయిల్, మైదా పిండి, సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా, గార్నిష్ కోసం ఉల్లిపాయలు, నిమ్మకాయలు. చికెన్ లాలీపాప్ తయారీ విధానం: ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్ ని తీసుకుని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కి మసాలా వదిలిపోకుండా ఉండడానికి కొద్దిగా మైదా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడయ్యాక నూనె పోసి అది వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకుని చికెన్ లెగ్ పీసెస్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరియు లెమన్ తో గార్నిష్ చేస్తే చికెన్ లాలీపాప్స్ రెడీ. చికెన్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు చికెన్ ని కుమ్మేద్దాం. కాల్తుంది. నిజంగా అద్దరిపోయిందండి, నాటుకోడిలాగా నిజంగా. కిరాక్ అంటే ఇదే. చాలా టేస్టీగా ఉంది. ఏమంటారు, మాస్ చికెన్. మాస్ మాటలు రావట్లేదు, బట్ అంత మాస్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సోయా సాస్ అండ్ ఎవ్రీథింగ్
ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఉంది అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. లాలీపాప్స్ అంటే ఎలా ఉంటాయో అనుకున్నాను, బట్ అదిరిపోయింది టేస్ట్. రెండు వంటకాలు అసలు మాటలు కూడా లేవు, అంత అంత టేస్టీగా ఉన్నాయి. రెండు కూడా చాలా టేస్టీగా ఏమంటారు ఇరుగ తీసేశారు, వంటల్లో ఇరుగ తీసారంటే ఇరుగ తీసేశారు. చాలా ఫేమస్ ఐటమ్ చికెన్ ఫ్రాంక్లీ. తినడం తెలుసు కానీ చేయడం ఎవరికి తెలియదు నిజంగానే, ఫ్రాంక్గా. బట్ మీరు చికెన్ ఫ్రాంక్లీ ఎంత టేస్టీగా ఎలా వండుకోవాలి, దాంట్లో ఏం వాడాలి ఏం వాడద్దు, హెల్దీ ఐటమ్స్ ఏంటి అని చూపించి అంత టేస్టీగా వండారు. అండ్ చికెన్ లాలీపాప్స్ వెరైటీ పేరు, వెరైటీ టేస్ట్ కూడా ఉంది. ఇంత మంచి వంటకాలు మాకు చేసి చూపించి రుచి చూపించినందుకు అందమైన అమ్మాయికి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.